బరాబర్ మాట్లాడతాం, బజార్లోనే నిలబెడతాం. బరాబర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు లచ్చక కాదు, చంద్రక్క. పైసలు లచ్చక్క ఇచ్చేసరికి ఆమెకే చేకొట్టినాం. ఇచ్చింది నేనని చెప్పలేదా? నమస్తే నమస్తే. అంతే అంతే, నమస్తే. నన్ను గెలిపిస్తే మీ ఓనర్లతో మాట్లాడి 2 తక్కువ ఉపాయం చేస్తా. ఏమైంది దీనికి? మెడల పూలదండ వేసుకొని ఏమో చేస్తున్నది. దీనికైతే గడికి సిద్ధం, గాడికి గుణం. ఓ అక్క, ఏమైందే? గా దండేంది, గా హామీలేంది. నాకైతే నీ ముచ్చటైతే సమజే అయితలేదు. చెల్లె నమస్తే. కానీ మన ఇంట్లో ఎన్నోట్లున్నాయో చెప్పు ఈసారి. మాక అక్క, మా ఇంట్లో మొత్తం కలిపి 6 ఓట్లున్నాయి. ఎందుకక్క, పైసలు ఏమైనా ఇస్తున్నావు? ఎందుకు ఎలక్షన్లకు ఈ పొల్ల పాడుగా ఎప్పుడు పైసలు పైసలు నీడ్చేస్తుంది. అన్ని పైసలు ఏం చేసుకుంటే మళ్ళీ పిల్లికి కూడా బిచ్చం పెట్టదు. ఇప్పిస్తా చెల్లే, ఈసారి ఎలక్షన్లా నేనే నిలబడ్డా. మన వాడ్ల మురికి కాలువలన్నీ మూసేపిస్తా. ఏంది, ఉన్న మురికి కాలువలన్నీ మూసేస్తావా? నీ గాయంత్రి అన్న బుద్ధి ఉన్నదా? గట్టిగానికి వీళ్ళందరూ వింటారు. అదే అదే, మూత పడ్డ మురికి కాలువలన్నీ మంచిగా చేపిస్తా. మీ అందరు నాకే ఓటేయాలి, సరేనా? అయినా నీకు ఈ ఆలోచన ఎట్లొచ్చిందే? పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళే చప్పుడు కాకుండా ఈ పైసలు ఎడ ఖర్చు పెడతామని గమ్మున కూసుర్రు. మరి నువ్వేందే ఎగిరెగిరి పడుతున్నావు? గట్లా కాదే పొల్ల, సీఎం సార్ తానే పోయి నాకు కూడా టికెట్ ఇమ్మంటనే. మొన్ననే 100,000 రూపాయలు చిట్టెత్తిన, మన దగ్గర పైసలు పొట్టు పొట్టున్నాయి. నువ్వు ఏం ఆగంగాకు, ఈసారి ఆర్డ్ మెంబర్ నేనే, నువ్వు ఫిక్స్ అయిపో. నీ 100,000 రూపాయలంటే ఈ 100,000లలో చిన్న పొరగాళ్లకు డైపర్లకు కూడా సరిపోవు. కానీ ఊకో, ప్రగతి భవన్లా నిన్న కేసీఆర్ సార్ చెప్పిన మాటలు వింటే ఇక దాన్ని బట్టి నీ దగ్గర కూడా రానియరు. ఎలక్షన్లు అంటే ఊకేనే అనుకుంటున్నావు? అయ్యేంది అంటే నేను అనవసరంగా ఆవేశపడ్డాంట వశల్లే. మరి కాదా, ఎవరిని అడిగి నామినేషన్ ఇద్దామని పోయినావు? నువ్వు ఒకవేళ నామినేషన్ ఇనకుండానే వేసినవనుకో, నీ మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటారు. గట్లని సీఎం సారు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు చెప్పిండట. వాళ్ళ గనక తిక్కలేసిందనుకో, వాళ్ళ చేతిలో నువ్వు ఊర పిచ్చుకంత, నిన్ను ఊది పారేస్తారు ఇక నీ ఇష్టం. ఈ ప్రచారం ఎందుకని మీరే నన్ను ఒడగట్టున్నారే. అరే తమ్ముడు, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? గా మంత్రి సార్ నాకు తెలుసు, ఆయన తీసుకొచ్చి ప్రచారం చేపిస్తా. ఎట్లుంది ఐడియా? తొక్కలెక్కున్నది. మంత్రులు ఎవ్వరు ఎలక్షన్లలో జోక్యం చేసుకోవద్దని చెప్పిండు. అవసరమైతే మీ ఎమ్మెల్యే తోటి ప్రచారం చేపి, ఏం కాదు. అయ్యో మా ఎమ్మెల్యే రాడే, మొన్ననే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి పంచాయతీ పెట్టుకున్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? నా తానా ఓ మంచి ఐడియా ఉన్నదక్క. అవునా? ఏంది చెల్లె జర చెప్పు. మా అమ్మ గాని మన ఇంటికాడ నీళ్లు లేని బావి ఉన్నది కదా. ఉంది ఉంది. గండ్ల దూకి సావు, దరిద్రం పోతుంది. ఎవంతో నేను ఈ పంచాయతీ ఊకనంద నిమ్మలంగా ఉండవా? నీకు ఇన్ని రోజులు దిమాకు మోకాళ్ళల్లు ఉన్నదనుకున్నా, కాదు అరికాళ్ళల్లు ఉన్నది. పో నీ అవ పోయి నో నామినేషన్ ఇంకా తీసుకోపో. సరే తి, ఈసారి ఎలక్షన్లో ఇడిచిపెడతా గానీ మళ్ళా వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తానే చెల్లె. అవును గాని మనకేమన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాడంటవా? వచ్చిందంటేనా నీ వీపు విమానం మూత మోగుతుంది చెప్తున్నా. నువ్వు పెద్ద మంచివని నీకు నామినేషన్ పోస్టులు ఇస్తారు కదా, సప్పుడు కాకుండా ఇంటికి పో. పైసలు లేవేం లేవు, ఇగో నీ పేపర్ నువ్వు తీసుకో, నువ్వు వేసిన దాన్ని నువ్వు తీసుకో. ఎవరింటికి వాళ్ళు పోండి, మా ఇంటికి నేను పోతున్నా. ఎలక్షన్ లేవు, ఏం లేవు. అది లచ్చల ముచ్చట. మనసంటి పేదోళ్ళు ఏడదట్టుకుంటారు చెప్పుర్రి. మీరు కూడా అప్పు చేసి ఎలక్షన్లలో నిడవలకుండ్రి, లాస్ట్కి ఏం మిగలదు, చెప్పదప్ప. దోస్త్ మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం. అబ్బా ఎన్ని రోజులైనా వాళ్ళ దోస్తానం మాత్రం మర్చిపోలే. దోస్తానం అంటే గది. అగో ఓల గురించి మాట్లాడుతున్నా అని చూస్తుర్రా? ఏంది ఎవల గురించి అయితే నేనెందుకు చెప్తా? మన చిరంజీవి సారు ఇదే శాంతి మేడం మళ్ళా 20 ఏండ్లకి దోస్తాన కలిసిందట. ఇక నేను చెప్పుడు ఎందుకు గాని మీరే చూడుర్రి. గది చూసినాక నాకైతే మస్తు అనిపించింది. అరే ఫండు, తిన్నవారా? ఏం చేస్తున్నావురా? అయ్యో ఫండుకున్నవా? ఎందుకురా? నెత్తిన వస్తుందా?
సరే నేను జెండు బాంబు పెడతలే నీకు, తక్కువైతుంది సరేనా అని లవర్లు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే ఫోన్లలో ఇన్నాం కానీ ఇప్పుడు గాలిద్దని చూస్తుంటే నిజంగానే అనిపించింది. గదే గా తెలుగు చలన చిత్రాలలో చిరంజీవి సారు, విజయశాంతి మేడము, ఫ్రెండ్షిప్ రీఓపెన్ చేసిన ముచ్చట, మస్తు పుకార్ పుకార్ చేసిన ముచ్చట మనకు తెలిసిందేనాయే. అబ్బా ఎలా స్టేజ్ మీద అలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మురి, అందుకే అద్దాలు పెట్టుకుని మరీ చూసిన. అబ్బబ్బా నాకైతే భలే సంబరం అనిపించింది పోర్రి. మళ్ళా నా చిన్నప్పటి దోస్తానం గుర్తుకొచ్చే చిరంజీవి సారు మాట్లాడే మాటలకు విజయశాంతి మేడం ఎమ్మటే పానం శాంతి చేసుకొని సారుకొక్క హగ్ ఇచ్చేసరికి మళ్ళా ఫ్రెండ్షిప్ చిగురించే. ఇక పాత ముచ్చట పక్కకు పెట్టి మళ్ళీ ఇద్దరు కుర్రతనానికి పోయి అలా మధుర భావాలు గుర్తు తెచ్చుకొని ఒక మంచి డ్యూట్ వేసుకొని వచ్చిరు పోరి. అబ్బో అబ్బో చెప్తుంటేనే నాకు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తున్నది తెలుసా. చిరంజీవి సారు, అబ్బా విజయశాంతి నన్ను పట్టుకుని ఎన్ని మాటలన్నా నిన్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు నేను తెలుసా, అసలు అనాలని కూడా అనిపించదు, అనను కూడా, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ప్రేమ, ఇష్క్, మహబ్బత్, ఫ్రెండ్షిప్ అని వరుస పెట్టి అంటుంటే ఇక విజయశాంతి మేడము మురిసిపోయింది పొర్రి. ఎంతైనా మనం అన్నా అనుకున్నా అలా జోడే జబర్దస్తు జోడబ్బా. సారు ఇదే మోపున విజయశాంతి మేడం తోటి ఒక సినిమా తీయరు అదుర్రి, 200 రోజులు పక్క ఆడుతుంది సారు నన్ను నమ్మురి. అనిపించింది విజయశాంతి నా హీరోయిన్. అండ్ విజయశాంతి తోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదండి, మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో, ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళు ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. మీరు సరే ఏ విషయం నాకంటే ముందు వెళ్ళావు కదా. నన్ను మాటలు అనాలి నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచిడాలా వేసాడు ఈయన, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడి ఇచ్చేస్తాను జాగ్రత్త. కానీ చిరంజీవి సారు రాజకీయాల వల్ల శత్రుత్వాలు వస్తాయి, సినిమాల వల్ల మిత్రుత్వం వస్తుందని భలే కొటేషన్ చెప్పారు కదా, గది మాత్రం నిజం సారు. నాకైతే గదే వాస్తవం అనిపించింది. ఇవాళటికి అయిపోయినాయి. ఇక చూసిరా గివ్వే ఇవాళ బరాబర్ న్యూస్లో మా ముచ్చట్లు. ఈ న్యూస్ మీకు కూడా బరాబర్ అనిపిస్తే జర మా 660 ని సబ్స్క్రైబ్ చేయురి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఒత్తురి. ఉంటాం వల్ల.